హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే ఒక మంచి హోమ్ రెమెడీ గురించి తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ చాలామంది రైతులు గేదెలు ఆవుల పాలు సరిగ్గా ఇవ్వడం లేదని వాటిని తక్కువ ధరకే అమ్మిస్తుంటారు కానీ పాల ఉత్పత్తి పెరగడానికి పశువులకు కాల్షియం విటమిన్స్ మినరల్స్ మరియు ఫైబర్ అవసరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీలో ఇవి పుష్కలంగా లభిస్తాయి ఈ మిశ్రమాన్ని మీరు పశువులకు ఇచ్చి వాటి పాల ఉత్పత్తిని పెంచవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని గర్భం దాల్చిన పశువులకు అలాగే నార్మల్ పశువులకు ఉపయోగించవచ్చు ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ఎలాగో తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి మనకు ఐదు వందల గ్రాముల గోధుమలు కావాల్సి ఉంటుంది దీన్ని పొడి చేసి వాడటం వల్ల పశువులకు తొందరగా జీర్ణం అవుతుంది అలాగే ఒక పెద్ద గిన్నెలోకి ఈ గోధుమలు వేసి ఉడికించండి ఉడికించడానికి తగినంత నీటిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు అలాగే ఇది ఉడకడానికి కొంత సమయం పడుతుంది ఇక దీన్ని ఉడికించడానికి పెట్టుకుని మనం ఇప్పుడు యాభై గ్రాముల బెల్లం తీసుకుందాం ఈ తీసుకున్న బెల్లంను బాగా దంచుకోవాలి లేదంటే త్వరగా కరగదు కాబట్టి బాగా దంచుకుని ఈ బెల్లంను నీటిలో ఉడికించి ఒక పానీయం లాగా తయారు చేసుకోవాలి ఈ బెల్లం పానీయం ఉడుకుతున్న గోధుమలతో వేయండి ఈ బెల్లం పశువుల పాల ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది అందుకు మనం దీన్ని ఉపయోగిస్తున్నాం ఇక ఈ బెల్లంని ఇందులో వేసి కలపండి చలికాలంలో అయితే బెల్లం ఉపయోగించండి వేసవి కాలంలో అయితే చక్కెరను ఉపయోగించండి ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాభై గ్రాముల మెంతులు తీసుకోండి ఈ మెంతులు కూడా పశువుల పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడతాయి వీటిని కూడా మీరు ఇందులో కలపండి మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి ముప్పై గ్రాములు జీలకర్ర మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ముప్పై గ్రాముల వరకు ఉపయోగిస్తే సరిపోతుంది ఇక దీన్ని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపండి ఇక మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి ముప్పై గ్రాములు వాము దీన్ని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపండి ఈ మిశ్రమం మన పశువులకు చాలా పోషకాహారాన్ని అందిస్తుంది పశువుల్ని యాక్టివ్గా ఉంచుతుంది ఇందులో అన్ని రకాల ప్రోటీన్ విటమిన్స్ లభిస్తాయి పశువులు కూడా ఈ మిశ్రమాన్ని చాలా ఇష్టంగా తింటాయి ఇక ఇటు చూడండి ఫ్రెండ్స్ ఈ మిశ్రమం బాగా ఉడికింది ఇక దీన్ని కిందకు దించుకొని కాసేపు చల్లార్చండి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి పశువులకు ఆహారం పెట్టే గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోండి దాని తర్వాత ఇందులో మరొక ఇంగ్రీడియంట్స్ కలపాల్సి ఉంటుంది అదేంటో చూద్దాం మనం ఈ మిశ్రమంలో పచ్చి కొబ్బరిని యాడ్ చేయాల్సి ఉంటుంది దానికోసం పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేరుగా ఈ మిశ్రమంలో కలపండి ఇక వీటిని బాగా కలపండి మిశ్రమం రెడీ అయిపోయింది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పశువుల పాలోత్పత్తి పెరిగే ఒక్క నెల వరకు ఈ మిశ్రమాన్ని ఇవ్వండి ఇక పాలోత్పత్తి పెరిగిన తర్వాత ఇందులో జీలకర్ర మరియు వాము యాడ్ చేసి అవ్వండి అంతకుముందు ఇచ్చిన మిశ్రమంలో ఈ జీలకర్ర మరియు వామును కలపండి అలాగే పాలోత్పత్తి పెరిగిన తర్వాత మూడు రోజుల వరకు జీలకర్ర వాము కలిపిన మిశ్రమాన్ని పశువులకి ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఈ మిశ్రమం పశువుల్లో ఉత్పత్తిని పెంచి మీకు లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఈ రెవిడీని ఉపయోగించి మీ పశువుల్లో పాల ఉత్పత్తి పెంచవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి